सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। బాగా మనం లోతుగా పరిశీలన చేస్తే మొట్టమొదటి శ్లోకంలో ఆయన ఈ జీవ కల్పన ఏదైతే ఉందో, ఈ జగత్ ఏదైతే ఉందో, ఇది కేవలం జీవుడి యొక్క కల్పన. దానికి అధిష్టానం ఏమిటి? చైతన్యం. ఈ జగత్ ఏదైతే ఉందో, కల్పించుకున్నటువంటి జగత్ ఏదైతే ఉందో, అది జీవుడి యొక్క కల్పన. దేనివల్ల కల్పించాడు? మనస్సు వల్ల. ఆ మనస్సు ఆత్మ చైతన్యం ఎందే ఆశ్రయం పొందింది, ఆశ్రయమయ్యింది. కాబట్టి చైతన్యం వల్లనే ఈ కల్పన జరిగింది అని మొట్టమొదటి శ్లోకంలో జీవుడి యొక్క కల్పన చెప్పాడు. చెబుతూ ఎస్ సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం నిజాంతర్గతం అన్నారనమాట. అంటే అర్థం ఏంటంటే ఈ జీవుడు అంటే ఎవరయ్యా అనంటే, నేను నేను అనేటువంటి వాడు కాదు జీవుడు, దానికి అధిష్టానమైనటువంటి ఆత్మ చైతన్యమే నిజమైనటువంటి త్వం పదార్థము అని మొట్టమొదటి శ్లోకంలో త్వం పదార్థ శోధన చేశారు. త్వం అనేటువంటి పదార్థం. రెండో శ్లోకానికి వచ్చేటప్పటికి, సరే ఈ జగత్ అంటే జీవకల్పన జగత్ ఇది, మరి చతుర్వింశతి తత్వాలతో కూడుకున్నటువంటి ప్రకృతి ఉంది కదా, మరి ప్రకృతి ఎవడు కల్పించాడు? నేను కాదు కదా, ఎందుకంటే ఈ శరీరమే నా, నేను కల్పించలేదు. ఇందులో 24 తత్వాలు ఉన్నాయి, పంచ ప్రాణాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచభూతాలు, మనోబుద్ధి చిత్త అహంకారం అనబడేటువంటి 4 మొత్తం కలిపి చతుర్వింశతి తత్వాలతో కూడుకున్నటువంటి ఈ దేహం అలాంటిది, ఎన్నో దేహాలు అలాంటిది ఈ ప్రకృతి. 24 తత్వాలతో కూడుకుని ప్రకృతిని ఎవరు కల్పించారు? అలాగనే 24 తత్వాలతో కూడుకున్నటువంటి శరీరం కూడా నిజంగా ఉందా? నిజంగా 24 తత్వాలు ఉన్నాయా అని బాగా విచారణ చేస్తే ఇవన్నీ కూడా ఈ క్షణంలో ఉన్నట్టుగా అనిపిస్తుంది, మరో క్షణం మారిపోతూ ఉంది. తాత్కాలికం. ఏదైతే తాత్కాలికమో అది అసత్యం. అసత్యం అంటే క్షణక్షణం మారిపోతూ ఉంటుంది, తాత్కాలికం. కాబట్టి కనిపించే దేహం అలాగనే ఉందా? తల్లి గర్భంలోకి ఎంటర్ అయినప్పుడు ఎలా ఉందో అలా ఉందా? తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడు ఒకలా ఉంది, తల్లి గర్భంలోకి ఎంటర్ అయినప్పుడు ఒకలా ఉంది, వచ్చిన తర్వాత ఈ భూమి మీద గడిపే కొద్దీ, ప్రతిరోజు ప్రతిరోజు ఎదిగే కొద్దీ ఒక్కో మార్పులు చెందుతూ ఉంది. ఆఖరికి ఏమైపోయింది? ఇది 6 వికారాలకు లోనైంది. 24 తత్వాలు ఏంటి? అస్థి, జాయతే, వర్ధతే, విపరిణమతే, అపక్షీయతే, వినశ్యతి ఇతి షడ్భావ వికారాహ. 6 వికారాలు. పుడుతుంది, బయటకు వచ్చింది, అది పెరుగుతుంది, మెల్లమెల్లగా వృద్ధి చెందింది, ఆ తర్వాత క్షీణించడం మొదలెట్టింది, ఆ తర్వాత ఒకరోజు నాశనమైపోతుంది, చనిపోతుంది, కనుమరుగవుతుంది. కాబట్టి ఇది తాత్కాలికం కనుక ఇది కూడా మాయాకల్పనం కనుక బ్రహ్మ చైతన్యం శుద్ధమైనది, అందులో ఏమీ లేదు. అంటే జీవ జగత్తు కూడా కాల్పనికం, ఈ కనిపించేటువంటి ఈ 24 తత్వాలతో కూడుకున్న ప్రకృతి కూడా మాయాకల్పము. కాబట్టి ఇవి రెండు కూడా పక్కకు పెడితే 24 తత్వాలు లేవక్కడ, ఉండేది బ్రహ్మ చైతన్యం మాత్రమే అని తత్పదాన్ని చెప్పాడు 2వ శ్లోకంలో. మొట్టమొదటి శ్లోకంలో త్వంపదం ఆత్మ చైతన్యాన్ని, 2వ శ్లోకంలో తత్పదం బ్రహ్మ చైతన్యాన్ని, ఇది రెండూ చెబుతూ 3వ శ్లోకంలో ఏం చెప్తున్నారనంటే అసి అంటే ఐక్యాన్ని చెప్తున్నారనమాట. తత్పదాన్ని త్వంపదాన్ని రెండింటిని కలిపి తత్ త్వం అసి అని మహావాక్యాన్ని బోధిస్తున్నారు. ఇక్కడ ఎక్కడ వస్తుందంటే అది సాక్షాత్ తత్వమసీతి వేదవచసా యుబోధయత్యాశ్రితాన్, 3వ శ్లోకంలో వస్తుందన్నమాట. కాబట్టి 3వ శ్లోకం ఏంటంటే, అయితే ఇప్పుడు మనకి ఏం డౌట్ వస్తుందంటే, బాగుందండి జగత్తేమో జీవుడి కల్పన అంటున్నారు, 24 తత్వాలతో కూడుకునేదేమో ఈశ్వరుడి యొక్క ఇదంటున్నారు, అది మాయాకల్పన. మరి జగత్ జీవుడు ఉపాధిగతుడే, మాయా ఉపాధిగతమే, ఇవి రెండు తొలగించేస్తే అక్కడ బ్రహ్మ చైతన్యం, ఇక్కడ ఆత్మ చైతన్యం, కాబట్టి 2 చైతన్యాలు ఉన్నాయేమో,
బ్రహ్మ చైతన్యము ఆత్మ చైతన్యం అని రెండు చైతన్యాలు ఉన్నాయేమో, రెండు కాన్షియస్లు ఉన్నాయేమో అని మనకు అనిపించవచ్చు. రెండు సత్యాలు ఉండవు, ఎప్పుడు సత్యం అనేది ఒక్కటే. 2 + 2 = 4 అన్నాం అనుకోండి, ఏమండి 3 + 5 కూడా సత్యం అనుకోవచ్చేమో, ఎంత పెద్ద తేడా ఉంది, 5 కదా. 3.59.009 అన్నా కూడా అదేంటిది, అసత్యమే. 4.001 అన్నా కూడా అసత్యమే. 4 అనేదే సత్యం, ఒక్కటే సత్యం అనేది ఏకమై ఉంటుంది. సత్యం అనేది రెండవది అవ్వడానికి లేదు, రెండు ఉంటే అది సత్యాలు కావు. కాబట్టి ఇక్కడ జీవ ఆత్మ చైతన్యము బ్రహ్మ చైతన్యం అని రెండు చైతన్యాలు లేవు. మరి ఎందుకు ఆ పేర్లు ఆత్మ బ్రహ్మ అని ఎందుకు పెట్టారు అని అంటే ఉపాధి వల్ల. అంటే ఈ శరీరము నాకు హద్దు అనుకోవడం వల్ల ఇందులో ఉండేదాన్ని ఆత్మ చైతన్యం అని, మిగతా బయట ఉండేదంతా బ్రహ్మ చైతన్యం అని మనం అనుకుంటున్నాం. ఈ ఉపాధి తొలగితే అదే మనకు రమణ మహర్షి కూడా అదే అంటారు, ఇష జీవయోర్ వేషధిభిదా సత్స్వభావతో వస్తు కేవలం. కాబట్టి ఆ వాక్యాన్ని ఇక్కడ శంకరులు చాలా అద్భుతంగా 3వ శ్లోకంలో మన ముందు ఉంచుతున్నారు. అది మనం చూస్తాం, జీవ బ్రహ్మ ఐక్య తత్వాన్ని ఇక్కడ మనకు చెప్తున్నారు అన్నమాట. యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థకం భాసతే సాక్షాత్ తత్వమసీతి వేదవచసా యోబోధయత్యాశ్రితాన్ యస్సాక్షాత్కరణాద్ భవేన్న పునరావృత్తిర్భవాంభోనిదౌ తస్మై శ్రీగురుమూర్తయే నమఇదం శ్రీదక్షిణామూర్తయే. ఇక్కడ బాగా ఆలోచించండి, మనకు ముందు శ్లోకంలో 24 తత్వాలు చెప్పారు. ఆ 24 తత్వాలు ఎలా వచ్చాయి అని అంటే, మాయా ఉపాధి వల్ల బ్రహ్మ చైతన్యంలో మహత్తత్వం అనేది, కాలము అనేది, జీవుడు అనేది పుట్టారు. మనకు సైన్స్ కూడా చాలా అద్భుతంగా ఒక మాట చెప్తుంది, ఈ లోకం అంటే ఏమిటనంటే నథింగ్ బట్ టైమ్ స్పేస్ అండ్ సబ్స్టెన్స్ అండ్ ఆబ్జెక్ట్స్. దేశము కాలము వస్తువులు ఇంతే, ఇక్కడ ప్రకృతి అంటే ఇంకోటి లేదు. అంటే ఇప్పుడు బాగా ఆలోచించండి, ఈ మూడింటిని కూడా రెండుగా మనం కుదించేస్తాం. ఏంటంటే వస్తువులు ఉన్నాయి చూసారా, ఈ వస్తువులు అనేవి దేశంలో భాగాలేవి, దేశంలో భాగాలే. అంతేకాదు ఈ వస్తువులు కాలంలో పుడుతున్నాయి, కాలంలో నశిస్తున్నాయి. కాబట్టి దేశ కాలాల్లోనే ఈ వస్తువులు పుడుతున్నాయి, నశిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు వస్తువుల్ని తీసేసి మనం రెండుగా చేసుకుందాం, దేశము కాలము. ఇప్పుడు బాగా ఆలోచించండి, మనం నిద్రపోయాం అనుకోండి, ఇంత కనిపించినటువంటి ఈ జగత్ ఏదైతే ఉందో ఇదంతా ఏమైపోతుంది, ఈ జగత్తు నిద్రలో అవ్యాకృతం అంటే అన్మానిఫెస్టెడ్ ఫామ్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఇదంతా కూడా ఇంకా లేదంతే. మళ్ళీ ఎప్పుడు వ్యాకృతం అవుతుంది, ప్రబోధ సమయే. మళ్ళీ లేస్తున్నప్పుడు మళ్ళీ మేలుకోగానే ఇవన్నీ లేస్తున్నాయి. అంటే ఈ దేశము వస్తువులు అనేటువంటిది పడుకున్నప్పుడు పడిపోతుంది, లేస్తున్నప్పుడు మళ్ళీ లేస్తున్నాయి. కాలము అనేది ఒక్కసారి బాగా ఆలోచించండి, మనం నిద్రపోవడానికి ముందు అనుకుంటాం 9 గంటలకల్లా పడుకోవాలండి అని, 9 అయింది పడుకుంటే బాగుంటుందని, 9 అయింది పడుకుంటే బాగుంటుందని భావించిన మీరు కళ్ళు మూసుకుంటున్నారే తప్ప నిద్రపోవట్లేదు. వన్స్ నిద్ర అంటూ మనం నిద్రలోకి ప్రవేశిస్తున్నప్పుడు టైం ఎవడన్నా గుర్తుపెట్టుకోండి, కుదురుతుందే? నిజంగా టైముని గుర్తుపెట్టుకుంటూ పడుకోవాలని అంటే ఇంక నిద్రే పోడువాడు. ఎందుకని ఇప్పుడు 9 పడుకుంటాం అనుకుని వెంటనే పడుకోడు కదా. వినండి, నిద్రపోయిన తర్వాత ఈ కాలం ఏమైపోయింది, ఇది కూడా పడిపోయింది. మళ్ళీ ఏమండి నేను 5 గంటలకు లేచానండి అంటాం, నిజంగా నిద్ర మేలుకున్నప్పుడు 5 కాదండి, ఇంకా ముందే లేచిపోయి ఉంటాం, స్ఫురణ వచ్చింది 5 ఇంటికి వచ్చి ఉంటుంది. అర్థమైందా? కాబట్టి కాలం కూడా పడిపోతుంది, కాలం కూడా లేస్తుంది. ఎప్పుడు? నిద్రలో కాలం పడిపోయింది, మళ్ళీ మేలుకున్నప్పుడు కాలం లేస్తుంది.
కాబట్టి నా నిద్రలో నా స్వానుభవం ఏంటంటే దేశకాల వస్తుగతమైనటువంటి మూడు కూడా ఈ తత్వాలు నాలో పడిపోతున్నాయి. మళ్ళీ నేను మేలుకున్నప్పుడు మళ్ళీ లేస్తున్నాయి, అంటే అవ్యాకృతమైపోతుంది మళ్ళీ వ్యాకృతమైపోతుంది. బాగా ఆలోచించండి, ఈ దేశకాల వస్తువుల్లోనే మొత్తం ఇమిడిపోయిందండి. మీ శరీరం కూడా అంతే పడిపోతుందా లేదా నిద్రలో? 24 తత్వాలు పడిపోతున్నాయి. ప్రాణం తీసుకుంటున్నాము, ప్రాణం లేకపోతే మనం బ్రతకం, కానీ నిద్రలో మనం ప్రాణం తీసుకుంటున్నట్టు ఉందా మనకు? ఏమీ లేదు, శరీరం అలా పడుంది, ప్రాణం ఆడుతుంది అంతే. మనకేమైనా సంబంధం ఉందా? లేదు. కాబట్టి ఒక్కటి ఆలోచించండి, ప్రాణము నేను కాదు, శరీరము నేను కాదు, మనోబుద్ధులు నేను కాదు, ఈ దేశకాల వస్తువులు నేను కాను. మరి ఇవేవీ నేను కానప్పుడు, మరి ఇవన్నీ వ్యాకృతమవుతుంది మేలుకున్నప్పుడు, పడుకున్నప్పుడు పడిపోతున్నాయనంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మరి మేలుకున్నప్పుడు వీటన్నిటికీ సత్తాస్ఫూర్తి ఎవరిస్తున్నారు? ఇప్పుడు ఒక్కటి, నేను లేచాను, లేవగానే లోపల ఏం జరుగుతుందంటే అహంకృతి, లోపల అహంకారం లేస్తుంది, నేను అనే అహంకారం లేస్తుంది. అది లేచిన వెంటనే ఏమవుతుందంటే పక్కన అమ్మ, నాన్న, భార్య, భర్త, పిల్లలు, ఇళ్ళు, డబ్బు, ఇవన్నీ భావాలు కదండి, దేశకాల వస్తువులు ఇవన్నీ, ఇవన్నీ అందులో అంతర్గతమైనవి, ఇవన్నీ లేస్తుందన్నమాట. బాగా చూడండి, అన్నీ ఒకసారిగా వ్యాకృతం అవుతుంది. ఎలా ఉంది అని అంటే చాలా గొప్ప ఎగ్జాంపుల్ చెప్తారనమాట. అవ్యాకృతం వ్యాకృతం ఎలా అవుతుందని అంటే, మనం చీరల కొట్టుకెళ్ళాం అనుకోండి, చీరల షాప్కి, అక్కడ ఏమండి నాకు బెనారస్ సిల్క్ మంచి బుట్టాలు గిట్టాలు బాగా ఉన్నటువంటిది మంచి ఇది జరీ చీర చూపించండి అని అంటాం అనుకోండి. వాడేం చేస్తాడంటే ఒక చీర మడత పెట్టి ఉంటుంది, దాన్ని చూపిస్తాడు, దాన్ని బయటికి తీస్తాడు, విప్పండి అని అంటాం. వాడు విప్పుతాడు, విప్పితే ఇవన్నీ బుట్టాలు గిట్టాలు జరీలు గిరిగిలు అన్నీ చూస్తాం మనం. మళ్ళీ అంత అయిపోయిన తర్వాత మడతెట్టాడు అనుకోండి, ఇవన్నీ కూడా ఏమైపోతున్నాయి? అవ్యాకృతం లోపల ఉండిపోతున్నాయి, కనిపించట్లేదు. మళ్ళీ వాడు ఇలా విప్పిపడేస్తే మళ్ళీ అన్ని బయటకు వస్తున్నాయి వ్యాకృతం. ఇది కూడా అలానే జరుగుతుంది. రాత్రి అయ్యేటప్పటికి అన్నింటినీ మడతెట్టి పెట్టేస్తున్నాం, ఉదయంగానే విప్పుకొని కూర్చుంటున్నాం అన్నమాట, వ్యాపారం చేస్తున్నాం. అంతేనా? ఎంత క్లీన్గా చూడండి. మరి ఈ ఈ బయటికన్నీ భావాలన్నీ దేశకాల వస్తు అధీనమైనటువంటి భావాలన్నీ లోపల వెలుగుతున్నాయి కదా, ప్రకాశిస్తున్నాయి. ఇప్పుడు సపోజ్ నాకు భార్య గుర్తుకు వచ్చింది, వెంటనే భార్య లోపల ప్రకాశిస్తుందా లేదా, స్ఫురిస్తుందా? భర్త గుర్తుకు వచ్చాడు అనుకోండి, భర్త స్ఫురిస్తున్నాడా లేదా? పిల్లలు ఏది మనకు స్ఫురిస్తే అవన్నీ లోపల ప్రకాశిస్తున్నాయి. మరి వాటన్నిటినీ ఎవరు ప్రకాశింపజేస్తున్నారు, వాటిని ఎవరు స్ఫురింపజేస్తున్నారు, వాటికి సత్తాస్ఫూర్తిని ఎవరిస్తున్నారు? నిజంగా ఇక్కడ బయట లోపల భార్య అనేది గుర్తుంటేనే బయట భార్యగా గుర్తిస్తాం, అంతేనా? నిజం చెప్పండి. లోపల ఆవిడ నాకు భార్య, ఇప్పుడు సపోజ్ ఎవడో బుర్ర మీద ఒక దెబ్బ కొట్టాడు, అన్నీ మర్చిపోయావు అనుకోండి, ఎదురుగుండా భార్య కనిపించింది, నువ్వెవరు అంటాం. అంటే ఏంటి, లోపల ఉంటేనే బయట గుర్తిస్తాము, లోపల లేకపోతే బయట గుర్తించలేము. అందుకనే ఇదిగో ఒక విగ్రహాన్ని చూపించి, ఒక రాతి విగ్రహాన్ని, ఇది దేవుడు అని మనం అని నమస్కరిస్తున్నాం అనుకోండి, దేవుడు ఎక్కడున్నాడండి? రాయిలో ఉన్నాడా? ఎక్కడున్నాడు? లోపల ఉన్నాడు. అందుకనే ఒక ముస్లింకి అది దేవుడు కాదు, ఎందుకని వాడికి లోపల అది చూడంగానే దేవుడు కలగట్లేదు. కాబట్టి ఒక క్రైస్తవుడికి కల, అందుకనే వాళ్ళు దీన్ని ఖండిస్తారు అన్నమాట. కానీ ఒక హిందూ ఆ వెంకటేశ్వర స్వామి 6 అడుగుల విగ్రహం రాయి దగ్గరికి వెళ్ళి దండం పెట్టాడంటే అసలు వెంకటేశ్వర స్వామి ఎక్కడ స్ఫురిస్తున్నాడు? నిజాంతర్గతం. కానీ లోపలున్న వెంకటేశ్వర స్వామిని మనం చూడడం మర్చిపోయి ఇంత ఖర్చు పెట్టుకుని అక్కడికి వెళ్ళి నానాయాతన పడి ప్రయత్నం చేస్తున్నాం. అసలు ఇక్కడ లేకపోతే అక్కడ కనపడ్డు కదా. కాబట్టి ఇక్కడ కనిపిస్తేనే అక్కడ ఉంది. చూడండి, అక్కడ దగ్గరికి వెళ్ళేంత వరకు కళ్ళు తెరుచుకుని గోవింద గోవింద అని అరుస్తాడు. అక్కడికి వెళ్ళగానే కళ్ళు మూస్తాడు. ఎందుకని? వృత్తిర్భవాంబోనిదౌ. అసలు దైవాన్ని ఎక్కడ చూస్తున్నాడు వాడు కళ్ళు మూసుకుని? నిజాంతర్గతం లోపల చూస్తున్నాడు. అందుకనే కళ్ళు మూసుకుని బయటకు వచ్చి దర్శనం ఎలా అయింది? అబ్బా ఏమిటి అబ్బా కళ్ళు మూసుకున్నావు, అక్కడే ఎంత బాగా అయిందో దర్శనం. ఏమిటి కళ్ళు మూసుకుని దర్శనం బాగా, ఆ కళ్ళు మూసుకుని ఇక్కడే మూసుకుంటే దర్శనం అవ్వలేదా చెప్పండి? అంటే నిజంగా ఎక్కడ దైవాన్ని మనం అనుభూతి పొందుతున్నాం? ఇక్కడ. ఇక్కడ కనుక ఆ దైవాన్ని మనం స్ఫురించకపోతే ఇక్కడ అక్కడ మనకు కనపడదు, అది కేవలం రాయిలానే కనిపిస్తుంది. కీలకమైన అంశాన్ని గమనించండి ఈ 3వ శ్లోకానికి. నేను మేలుకున్న తర్వాత
వృత్తులన్నీ లేస్తున్నాయి, భార్య, భర్త, పిల్లలు, ఇదిగో దేశం, ఇది 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 అది ఇది అని అన్ని వృత్తులు లేస్తున్నాయి. దాన్ని బట్టి నేను వ్యవహారం చేస్తున్నాను కదా. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ వృత్తులన్నిటికీ సత్తాస్ఫూర్తి ఎవరిస్తున్నారు? ఎవరు ఆ సత్తాస్ఫూర్తి ఇచ్చేది? అందుకని ఇక్కడ శంకరులు యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థకం భాసతే. బాగా చూడండి, లోపల భార్య అనే ఒక రూపం నాకు వచ్చింది కదా, నా భార్య అనుకున్నప్పుడు ఆ భార్య యొక్క రూపం నాకు లోపల స్ఫురిస్తుంది, నా భర్త అనుకున్నప్పుడు లోపల భర్త యొక్క రూపం స్ఫురిస్తుంది, డబ్బు అనుకున్నప్పుడు ఆ డబ్బు రూపం స్ఫురిస్తుంది, లేకపోతే ఒక ఏనుగు అనుకున్నాను ఆ ఏనుగు రూపం స్ఫురిస్తుంది. అంటే ఏదైతే అనుకుంటున్నానో ఆ అనుకున్న వస్తువు లోపల స్ఫురిస్తుంది కదా, ఆ స్ఫురించడానికి దానికి చైతన్యము ప్రకాశము ఎవరిస్తున్నారు? ఆత్మ. అసత్ కల్పార్థకం భాసతే, కల్పించబడినటువంటి జగత్తు. భార్య అనేది కల్పన కాదా? చెప్పండి చెప్పండి. భర్త అనేది కల్పన కాదా? పెళ్లి కాకముందు భార్యాభర్తలు అనుకున్నారు ఇల్లు? లేదు. పెళ్ళైన తర్వాత ఈ రోజు నుంచి ఇదిగో ఇది నా భార్య, వీడు నా భర్త, నిన్నటి వరకు సంబంధం లేదు, ఈరోజు సంబంధం వచ్చింది. అంటే ఒకప్పుడు లేనిది ఇంకొకప్పుడు వచ్చింది అని అంటే అది సత్యమా అసత్యమా? అసత్యం కనుకుని ఇంకొకప్పుడు లేకుండా పోతుంది, సత్యం అయితే ఎప్పటికీ ఉండిపోతుంది. అర్థమైందా? ఒకప్పుడు లేదు కనుక ఇప్పుడు ఇద్దరు కలిశారు, నువ్వు భార్య నేను భర్త అనుకుంటున్నారు. ఇది అనుకోవడం అనేది బయట ఏమైనా భార్య అని రాసి పెట్టిందా దాన్ని నెత్తి మీద? ఏమన్నా సుబ్బారావు భార్య అని ఏమన్నా రాసుకుని తిరుగుతుందే? లేదు. వీడి నెత్తి మీద ఏమైనా అప్పలమ్మ మొగుడు అని చెప్పి రాసి పెట్టిందే? లేదు. మొగుడని రాయలేదు, భార్యని రాయలేదు. మరి ఏమిటో ఎలా అనుకుంటున్నారయ్యా? ఏంటంటే నా భార్య అండి ఆవిడ అనుకుంటున్నాను, అదేంటిది నా భార్య ఆవిడ అంటే ఏంటి? భార్య అనేది ఏమిటి? భావన. భర్త అనేది ఏమిటి? భావన. గురువు అనేది ఏమిటి? భావన. శిష్యుడు అనేది ఏమిటి? భావన. జగత్ అనేది ఏమిటి? భావన. కాబట్టి భావనలను అన్నిటినీ కూడా స్ఫురింపజేసేవాడు, ప్రకాశింపజేసేది ఏమిటి? ఆత్మ చైతన్యం. బాగా గ్రహించండి. కాబట్టి ఆ ఆత్మ చైతన్యాన్ని బాగా ఆలోచిస్తే, ఆ ఆత్మ చైతన్యమే ఈ దేహంలో ఉంది కదా, ఇప్పుడు మనకి ఏమనిపిస్తుందనంటే ఆత్మ చైతన్యం అనేది ఈ దేహంలో ఉంది, మరి బయటంతా కూడా ఉండేది అంతటా వ్యాపించి ఉంది ఆ బ్రహ్మ చైతన్యం కదా, కాబట్టి ఇందులో ఉంటే దాని ఆత్మ చైతన్యము, ఇది నేను, అది బ్రహ్మ చైతన్యం, నేను వేరు. బ్రహ్మ చైతన్యం వేరు, నేను ఆత్మ చైతన్యం, నేను వేరు అంటే ఒక సముద్రంలో లేచిన అల అనుకుంటుందట, ఆ అల ఏమనుకుంటుందంటే నాలో కూడా నీళ్లుంది కానీ సముద్రంలో కూడా నీళ్లుంది, ఎందుకంటే సముద్రం అనంతమైన నీళ్లు, నేను అల్పమైన నీరు. అంటే అల ఇంతే కదండి, అలకి ఒక రూపం ఉంటుంది, పరిమితి ఉంటుంది, సముద్రానికి అనంతం అది. కాబట్టి అల అనుకుంటుందట నాలో ఉండేది నీరే, సముద్రంలో ఉండేది నీరే ఒకటే, కానీ నాది అల్పమైన నీరు, సముద్రంది అనంతమైన నీరు అనుకుంటుంది. ఇప్పుడు నిజానికి నీటిలో అల్పత్వం అనంతత్వం అనేది రెండు ఉన్నాయా? సముద్రానికి నిజంగా అల నీరు అని ఉండదు. నేను అల్పమైన నీరు అని గ్రహించేది ఎవరు? అల. సముద్రం అనుకోదు. కానీ ఇప్పుడు జ్ఞానం దేనికి? అలకివ్వాలి. వసే అలహ, నువ్వు నీ రూపాన్ని చూసుకుని ఇంతే నీళ్ళు అనుకుంటున్నావే, ఈ ఉపాధి పడిపోతే అక్కడుండేది నీరే, ఇది నీరే. అందుకని ఇక్కడ రెండో లైన్ ఏమంటారు? సాక్షాత్ తత్వమసీతి వేదవచస యోబోధయత్యాశ్రితాన్ తత్ త్వమసి. వసే అల, ఆ సముద్ర రూపంలో కనిపిస్తున్నటువంటి ఏ నీరైతే సముద్రానికి అధిష్టానమై ఉందో, నువ్వు అలగా కనిపిస్తున్నప్పటికీ నీకేదైతే అధిష్టానమై ఉందో నీరు, బాగా గమనించు, రెండు లేదు ఇక్కడ. అల నీరు, సముద్ర నీరు అని రెండు ఉండదు. సముద్రమే అల, అలే సముద్రము. ఎప్పుడు? నీళ్లు అనే స్టాండ్ పాయింట్ నుంచి, నీటి స్థాయి నుంచి చూస్తే, జలం అనే స్థాయి నుంచి చూస్తే, స్థానం నుంచి సముద్రము అల అని రెండు లేదు. ఇవి రెండు నామరూప వికల్పాలు. బాగా చూడండి,
అలాగని ఇక్కడ నేనేమనుకున్నానంటే, నేను అల్పుణ్ణి, అల్ప చైతన్యం నాది ఆత్మ చైతన్యం, కానీ ఇదంతా అనంతమై ఉన్నటువంటిది బ్రహ్మ చైతన్యం అని మనం భావిస్తుంటే, ఇక్కడ మనకు ఉపనిషత్తు అంటుంది, ఒకటే పిచ్చివాడా, నేను అల్పుణ్ణని ఎందుకు అనుకుంటున్నావు? ఈ దేహాన్ని అహద్దుగా భావిస్తున్నాం గనుక. నాకు ఈ సృష్టికి మధ్యలో గోడ ఏమిటి? ఈ చర్మం. ఈ చర్మం లోపల ఉండేదంతా నేను, చర్మం బయట ఉండేదంతా సృష్టి అని మనం భావిస్తున్నాం. చర్మం లోపల ఉండేదంతా ఆత్మ చైతన్యం, చర్మం బయట ఉండేదంతా బ్రహ్మ చైతన్యం అని. ఓరి పిచ్చివాడ, మధ్యలో ఈ చర్మం ఏమిటి చెప్పండి? అదేంటది? ఇది ప్రకృతిలో భాగమేనా? చతుర్వింశతి తత్వమేనా? ఇందులో ఉండే మాంసము, పిండము, ఎముకలు అన్నీ కూడా చతుర్వింశతి తత్వాలేనా? మరి అవన్నీ ఏమిటి? కల్పనలు. అవి కూడా బ్రహ్మచైతన్యమే. కాబట్టి ఇప్పుడు హద్దుగా భావించే ఈ చతుర్వింశతి తత్వం కూడా కలగా తీసిపడేశాం. ఇక్కడ మనకు ఒక ఉపదేశం అందుతుంది. ఏంటనంటే, ఈ శరీరం కూడా బ్రహ్మచైతన్యమే, శరీరం కూడా బ్రహ్మచైతన్యమే. అందుకనే మనకు ఉపనిషత్తులో ఒక మాట అంటారనమాట, మొట్టమొదట దీన్ని అన్నమయం, అన్నమయం కాదు, ప్రాణమయం కాదు, విజ్ఞానమయం కాదు, ఆనందమయం కాదు, మనోమయం కాదని తీసిపాడేస్తారు కదా. ఆ తర్వాత అన్ని గ్రహించిన తర్వాత, అఖండమైన చైతన్యాన్ని గ్రహించిన తర్వాత, ఇందులో అందులో, అందులో ఇందులో అని రెండు లేదు, ఉన్నది ఒకటే చైతన్యం, అంతటా అదే ఉంది సర్వత్రా అని గ్రహించిన తర్వాత, మరి ఈ శరీరం ఏంటి? అహమన్నమహమన్నమహమన్నం అహమన్నాదోహమన్నాదోహమన్నాదా అన్న స్వరూపమైనటువంటి పదార్థము నేనే, అన్నాన్ని తినేవాణ్ణి నేనే, అన్నం తిన్న తర్వాత అన్నమయంగా మారిన దేహము నేనే, అన్నీ నేనే అంటున్నాడు వాడు. అందుకనే మనకు గీతలో కూడా బ్రహ్మార్పణం బ్రహ్మ హవిహి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. రెండు లేదురా, బ్రహ్మ చైతన్యము, ఆత్మ చైతన్యం అనేటువంటిది రెండు చైతన్యాలు లేవు. దేశము, కాలము, వస్తువులు, ఈ చతుర్వింశతి తత్వాలతో కూడుకున్నటువంటి ఇవన్నీ కూడా ఎక్కడైతే అణిగిపోతున్నాయో, ఎక్కడైతే ప్రకాశిస్తున్నాయో, వాటికి స్వయంగా ఉండే శక్తి లేదు. ఎందుకని? అవి కల్పనలు. మీలో భార్య అనేటువంటిది అలా స్ఫురణ ఉందనుకోండి, లోపల ఉన్నటువంటి భార్య వల్ల మీరు బ్రతుకుతున్నారా, లేకపోతే మీ వల్ల భార్య స్ఫురిస్తుందా చెప్పండి? చెప్పండి. భార్య అనే భావన ఉందనుకోండి, ఆ భార్య వల్ల మీరు స్ఫురింపబడుతున్నారా, లేకపోతే మీ వల్ల భార్య అనే భావన స్ఫురింపబడుతుందా? అది. భర్త అనే భావన మీ వల్ల స్ఫురింపబడుతుందా, లేకపోతే భర్త వల్ల మీరు స్ఫురింపబడుతున్నారా ఆ భావన వల్ల? అది. ఏ భావనలైనా మన వల్లే స్ఫురింపబడుతున్నాయి, కానీ అది అర్థం చేసుకోకుండా మనం వెళ్ళి, నువ్వు లేకపోతే నేను లేను, ఇంకా నా బతుకు ఏమైపోను, కుక్కలు దింపిన విస్తరైపోదు, ఎందుకు అవుతుంది? ఎవరు లేకపోయినా ఎవరికి ఏమీ, మీరు లేకపోతేనే అన్నీ పోయినట్టే. అర్థమవుతుందా మీకు ఇప్పుడు ఎంత స్థాయిలో వేదాంతం మాట్లాడుతుంది? ఈ లోకంలో ఏది, ప్రతిదీ కూడా చలములే, నిశ్చలమైనది నేనే, నిశ్చల తత్వం అది. అందుకనే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఆ నిశ్చలమైన తత్వం ఏదైతే ఉందో, ఆ ఆత్మ చైతన్యం దగ్గర నిలబడితేనే మోక్షము, అదే ముక్తి స్వరూపం అది. మిగతావన్నీ కూడా చలితములే, చలించిపోయేవే. కాబట్టి ఈవెన్ నా శరీరం కూడా గుర్తుపెట్టుకోండి, మనం దేనికి ముఖ్యత్వం ఇస్తున్నాము అంటే అసత్కల్పనలకే మనం ముఖ్యత్వం ఇస్తున్నాం. బహిర్గతం అవుతున్నాం, బహిర్ముఖులం అవుతున్నాం, బహిరంగంగా మనం ఇంద్రియాల ద్వారా బయటికి వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఇక్కడ మనకు శాస్త్రం అంటుంది, ఈ శరీరాన్ని హద్దుగా భావించి నేను సాధన చేస్తున్నానండి, నా సాధనలో నేను ఆత్మ చైతన్యం అయిపోయానండి, కానీ బ్రహ్మ చైతన్యం ఉందండి, ఆత్మ చైతన్యం నేను, ఆ బ్రహ్మ చైతన్యం పరమాత్మ అని ఎవడైతే ఇంకా ద్వైతాన్ని చూస్తాడో, అది బ్రహ్మ చైతన్యము, ఇది ఆత్మ చైతన్యం అని తన శరీరాన్ని హద్దుగా భావించి ఆ ద్వైత భావనతో ఎవడైతే చూస్తుంటాడో
వాడు ఇంకా సంసారంలో వచ్చి తీరుతుంటాడు. అందుకని ఇక్కడ అంటుంది శాస్త్రం, యస్సాక్షాత్ కరణాద్ భవేన్న పునరావృత్తి భవాంబోనిదౌ. ఎవడైతే, బాగా ఆలోచించండి, ఈ శరీరాన్ని హద్దుగా భావించకుండా, శరీరం కూడా చతుర్వింశతి తత్వాలే, అది కూడా మాయాకల్పిత దేశకాల కలనా వైచిత్ర్య చిత్రీకృతం, ఇది కూడా ఒక సమయంలో పుట్టింది ఇంకో సమయంలో పడిపోతుంది, ఇది కూడా కొన్ని పదార్థ జాతమైనటువంటి వికారము, అంతే కదండి. తండ్రి ధాతువు, తల్లి యొక్క శ్రోణితము, అవి రెండు కలిసినప్పుడు ఏమైందో ఏమిటో ఏమీ తెలియదు, ఒక పిండము, దాని కళ్ళు ముక్కు కాళ్ళు చేతులు ఏర్పడి ఒక శరీరంగా ఏర్పడింది. ఈ వికార జాతం ఇది ఒక కాలంలో పుట్టింది కాబట్టి సత్యము కాదు కనుక వికార జాతం వికల్పమైంది కనుక ఏది వికల్పమో అది అసత్యం, ఏది అసత్యమో అది కల్పన, కల్పనైనది శాశ్వతం కాదు. మరి శాశ్వతమైనది ఏంటి? అన్నిటినీ స్ఫురింపజేసేటువంటి సత్తా చైతన్యమే, అది ఒక్కటే సత్యం. అందుకనే మనకు ఉపనిషత్తుల్లో కూడా ఆత్మా సత్యం తదన్యత్ సర్వం అసత్యమితి మిథ్యేతి, ఆత్మా సత్యం తదన్యత్ సర్వం మిథ్యా ఇతి. బాగా చూడండి, ఇంకొక అడుగు ముందుకెళ్దాం. సరేనండి, బాగుంది, ఈ శరీరం కూడా బాగా ఆలోచించుకోండి, ఇప్పుడు గీసుకోండి శరీరం కూడా, మన మనసులో ఒకసారి చూసుకోండి మీ శరీరాన్ని. ఇది చర్మము, మాంసము, ఎముకలు, రక్తము, అవయవాలు, గ్రంథులు, ఇవే కదండి శరీరం అంటే. ఈ శరీరాన్ని ఆడించేది ప్రాణం, బ్రతికుంచేది. ఇకపోతే బయటికి వెళ్ళి హాయిగా వ్యవహారం చేసి తిరిగి లోపలికి వచ్చేది ఎవరు? మనోబుద్ధులు. ఇవన్నిటినీ తీసుకుంటే ఇదంతా కూడా 24 తత్వాలు. ఇప్పుడు ఈ పిండాన్ని ఒక్కసారి లోపల బాగా ఊహించుకోండి, ఆత్మ చైతన్యం యొక్క స్ఫూర్తి లేకపోతే దానికి ఏమైనా విలువ ఉందా చెప్పండి? లేదు. ఇప్పుడు గాఢ నిద్రలో ఉన్నారు, మనస్సు పడిపోయి ఉంది, బుద్ధి పడిపోయి ఉంది, మీ యొక్క కాల్పనికమైనటువంటి జగత్తు ప్రకృతి అంతా పడిపోయి ఉంది. ఇక మాయాకల్పితమైనటువంటి చతుర్వింశతి తత్వాలు ఉన్నాయే, అవన్నీ కూడా ఉన్నా కూడా నాకేమీ లేదు. నిజంగా కనుక ఇది ఉంటే గాఢ నిద్రలో కూడా నాకు శరీర స్పృహ ఉండాలి. ఎవడు ముట్టుకుంటున్నా? ఏరా ఎన్నిసార్లు లేపానరా రాత్రి, మొద్దులా పడున్నావురా? మొద్దులా పడుండేది కరెక్టే, అది ఏమిటది మొద్దులా పడుండేది? శరీరం నేను కాదు, నేను చైతన్య స్ఫూర్తితో ఉన్నాను. ఎలా ఉన్నాను అక్కడ? హాయిగా ఆనందంగా ఉన్నాను. నేను మొద్దుని కాను. ఏది మొద్దయింది? శరీరం. ఎందుకు శరీరం మొద్దయింది చెప్పండి? స్వయం జడత్వాత్, దాని స్వభావమే జడం, మొద్దుతనం దాన్ని. దానికి ఏమైనా జ్ఞానం ఉందా? ఇప్పుడు కాళ్ళు, నేను అనుకోకుండా కాళ్ళు వెళ్ళిపోతా ఎక్కడికంటే అక్కడికి. నువ్వు వస్తేరా పోతే పో, భార్య అంటుంది. ఏ నువ్వు వస్తేరా పోతే పోవాయా, నేను వెళ్తున్నాను అంటుంది. మన కాళ్ళు మన కంటే అలాగా, నువ్వు ఊహించుకోకపోతే నాకే, నేను వెళ్తానని వెళ్ళిపోతుంది కాళ్ళు, వెళ్ళవు. ఈ కాళ్ళు నడవాలి అని శాసించేది ఎవరు? బుద్ధి. కాబట్టి బుద్ధి శాసించింది అని అంటే సైన్స్ కూడా అంటుంది, బుద్ధి ఏం చేస్తుందంటే దాని సిగ్నల్స్ని ఇక్కడికి పాస్ చేస్తుంది, వెంటనే కాళ్ళు నడవడం మొదలెడుతుంది. ఈ చేతులకు చెప్తాను ఒకటవరే, ఈ బాటిల్ పట్టుకో, ఇలా మూత తీ, ఇలా వెంటనే నువ్వు ఏం చేస్తావంటే కొద్దిగా తాగు అని చెప్తుంది. ఇప్పుడు ఈ క్రియ చేయడానికి ఆధారం ఏంటి చెప్పండి? క్రియ చేయడానికి ఆధారం ఏంటి చెప్పండి? జ్ఞానం. అర్థమైందా? జ్ఞానానికంటే ముందు ఏమిటి చెప్పండి? ఇచ్ఛా. సంకల్పం ఉంటే ఆ సంకల్పాన్ని తీర్చుకోవడం కోసం జ్ఞానం. అర్థమైందా? డిజైనింగ్ చేసుకుంటాను, ఆ జ్ఞానాన్ని ఏం చేస్తాను? ఇంద్రియాల ద్వారా చూపించి దాన్ని బయటికి తీసుకెళ్ళి దాన్ని క్రియారూపకంలో తీసుకొస్తాను. అర్థమైందా? ఇప్పుడు బాగా చూడండి, క్రియ జరగాలంటే దానికి ఆధారం జ్ఞానం, జ్ఞానానికి ఆధారం ఏంటి? ఇచ్ఛ. కాబట్టి ఇప్పుడు అన్నిటికీ కారణం ఏంటి? ఇచ్ఛ. కాబట్టి ఇచ్ఛ అనేది ఎక్కడ ప్రకాశిస్తుంది చెప్పండి? ఇచ్ఛ అనేది ఎక్కడ కలగాలి?
మనసులో కలగాలి. అర్థమైందా? ఇచ్చ అనేది మనసులో కలగాలి. ఇప్పుడు మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు వేడి నీళ్లు కావాలి. వేడి నీళ్లు కావాలంటే ఏం చేస్తున్నాం? పొయ్యి వెలిగించి అందులో నీళ్లు పోస్తున్నావా? ఏం చేస్తున్నాం మనం? పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి అందులో నీళ్లు పోస్తున్నాం. ఇప్పుడు ఏమవుతుంది? ఆ అగ్ని దేన్ని కాలుస్తుంది చెప్పండి? గిన్నెని. గిన్నెని కాల్చినప్పుడు ఆ వేడికి నీళ్లు కూడా ఏమైపోతున్నాయి? వేడెక్కుతున్నాయి. అదే జరుగుతుంది ఇక్కడ కూడా. ఇప్పుడు నేను ఏదైనా ఒకటి కోరుకున్నాను అని అంటే, కోరుకోవడం అనేది ఎక్కడ జరుగుతుంది? మనస్సు అనే పాత్ర, అందులో కోరిక అనే నీళ్లు. ఇప్పుడు పెడితే ఏమైంది? ఆత్మ చైతన్యం అనేటువంటి అగ్ని, దాంట్లో ఈ మనస్సు అనే పాత్ర స్ఫూర్తి పొందుతుంది, వేడెక్కుతుంది. ఇది వేడెక్కేటప్పటికి లోపల ఉండే కోరిక కూడా స్ఫూర్తి పొందుతుంది. అర్థమైందే? ఆత్మ చైతన్యం వల్ల యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థకం భాసతే. లోపల ఏ ఆత్మ చైతన్యం అయితే నిత్యము స్ఫురిస్తూ ఉందో, ప్రకాశిస్తుందో, ఆ ఆత్మ చైతన్యంలో మనస్సు అనేది ప్రకాశిస్తుంది. ఆత్మ చైతన్యాన్ని విడిచిపెట్టిందా, మనస్సు పడిపోయిందా, అది జడమైపోతుంది. వినండి, పాత్రను దింపేసామనుకోండి పొయ్యి మీద నుంచి, ఏమైపోతుంది? కొంతసేపటికి చల్లారిపోతుంది. నిప్పు దగ్గర ఉన్నంతసేపు ఆ పాత్ర వేడిగా ఉంటుంది. ఆ పాత్రలో ఉన్న పదార్థం నీళ్లు కూడా వెచ్చగా ఉంటాయి. అలాగని ఆత్మ చైతన్యం అనేటువంటి స్ఫురణలో ఉన్నంత వరకు మనస్సు కూడా స్ఫురిస్తూ ఉంటుంది ప్రకాశవంతంగా. బాగా చూడండి, ఆ మనస్సులో కలిగే ప్రతి సంకల్పాలకి కూడా ఆ స్ఫురణ అంటుతుంది. అందుకనే మనస్సు మేలుకుంది అని అంటే ఆత్మ చైతన్యం అక్కడ స్ఫురిస్తుంది మనస్సులో. ఆ మనస్సు మేలుకున్న తర్వాత అన్నీ లేస్తున్నాయనంటే ఈ మనస్సు వల్ల అన్నీ కూడా ప్రభావితం పొందుతున్నాయి, అన్నీ స్ఫురిస్తున్నాయి. కాబట్టి ఇన్ఫ్యాక్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ స్ఫురించడానికి మనస్సు కారణమైంది. మనసే స్ఫురించడానికి ఏమిటి కారణం? గణేశ్ అంతే. ఆ ఆత్మ చైతన్యం యొక్క స్ఫురణ లేకపోతే, స్ఫూర్తి సత్తా స్ఫూర్తి లేకపోతే ఇవి ఏవి లేవు. కాబట్టి ఇప్పుడు అవన్నీ జడ పదార్థాలు. ఇప్పుడు ఆలోచించండి, ఇప్పుడు ఒక పెద్ద వారి జరిగినట్టు ఊహించుకోండి. ఇవన్నీ పడున్నాయి, అన్ని భావాలు లోపల పడున్నాయి, శవాల్లాగా గుట్టల్లాగా నిద్రలో. మళ్ళీ మనస్సు లేవగానే ఇవన్నీ లేచి కూర్చుంటున్నాయి. ఎవరు దీన్ని లేపుతున్నాడు? ఎవరు దీన్ని పడుకోబెడుతున్నాడు? బాగా చూడండి, వీటన్నిటినీ లేపేది ఎవరు? వీటన్నిటినీ పడుకోబెట్టేది ఎవరు? ఒకడున్నాడు, ఆత్మ చైతన్యం కాదు సుమా, మనస్సు. బాగా ఆలోచించండి, వీటన్నిటినీ లేపేది ఎవరు, పడుకోబెట్టేది ఎవరు? మనస్సు. వీటన్నిటినీ పడుకోబెట్టి వాడు పడిపోతున్నాడు. ఇంట్లో 10 మంది పిల్లలు ఉన్నారు, పాప ఇప్పుడు ఏం చేస్తుంది? అందరికీ భోజనాలు పెట్టి అందరితో ఇచ్చేసి వచ్చేసి రాత్రి ఏం చేస్తుంది? లైట్లు ఆర్పేసి అందరినీ చుట్టుపక్కల అందరినీ పడుకోబెట్టుకుని ఒంటి మీద అలా దో 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 అంటుంది. వీడు పడుకుంటాడు కొంతసేపటికి. ఈవిడేం చేస్తుంది? చూస్తుంది. చూసి వీడు పడుకోగానే మెల్లగా తీసి పక్కన పెట్టేసి ఆవిడ కూడా ఆత్మ చైతన్యం. ఇప్పుడు ఒక పాయింట్ చెప్తున్నాను, ఇప్పుడు ఒక విషయం మిమ్మల్ని అడుగుతాను. మనస్సు పడిపోయి లేస్తున్నట్టు ఈ ఆత్మ చైతన్యం ఏమైనా పడిపోయి లేస్తుందా? ఏ అసలు మనస్సు పడిపోతుంది లేస్తుందని ఎప్పుడు తెలుస్తుంది మనకు చెప్పండి? మేలుకున్నప్పుడు గుర్తిస్తున్న, అబ్బా ఇంతసేపు మనం పడిపోయి ఉన్నాం, ఇప్పుడు లేచామని. అంటే పడిపోయి ఉన్నాము అని అంటే అక్కడ మనస్సు పడిపోయి ఉందే కానీ నేను పడిపోలేదు. ఎందుకని అక్కడ ఎలా ఉన్నావయ్యా పడిపోయినప్పుడు, మనసు పడిపోయినప్పుడు ఎలా ఉంది నీకు? ఏమిటోనండి, చాలా బాగున్నానండి. అంటే మనసు పడిపోయింది అని రిజిస్టర్ చేసుకుంటూ ఒక పక్క, ఇంకో పక్క ఏమిటి నేను చెప్తున్నాను, నేను చాలా బాగున్నానండి, హాయిగా ఉంది, సుఖం అహం అస్వాప్సం, హాయిగా పడుకున్నానండి. ఎలా ఉందా నిద్ర? అబ్బా అసలు చెప్పలేనండి, ఆనందంగా ఉందండి అసలు అంటున్నానంటే నాకు ఈ మనస్సుతో పని లేకుండా హాయిగా ఉన్నాను. ఇప్పుడు మనస్సు లేచింది, అప్పుడేమో నేను పడుకుంటున్నానా చెప్పండి? అసలు పడుకుందానికి కుదరదు, ఎందుకని నేనుంటేనే మనసు పనిచేస్తుంది. కాబట్టి నేను నిత్యము ప్రకాశించేవాణ్ణి. బాగా గుర్తుపెట్టుకోండి,
నిత్య ప్రకాశ ఆత్మ. అంతేకాదు స్వయం ప్రకాశ ఆత్మ, స్వయంగా ప్రకాశిస్తుంది, నిత్యం ప్రకాశిస్తుంది. మనసు పడిపోతుంది, లేస్తుంది, అసలు పడిపోకుండా లేవకుండా ప్రకాశిస్తూ ఆ మనసుకు కూడా సత్తాస్ఫూర్తినిచ్చేది ఆత్మ అంటున్నాం కదా. దానికి మనం ఒక్కసారి ఆకాశంలో చూస్తే రెండు ఉపమానాలు కనిపిస్తాయి. సూర్య చంద్రులు ఇద్దరు కనిపిస్తారు. చంద్రుడికి క్షీణం ఉంది, ఎరుగుదల ఉంది, పెరుగుదల ఉంది, అర్థమైందే. రెండవది, చంద్రుడు స్వప్రకాశుడు కాదు, సూర్యుడి యొక్క ప్రకాశం మీద ఆధారపడున్నాడు. మరి సూర్యుడు ఏ ప్రకాశం మీద ఆధారపడి వెలుగొందుతున్నాడు చెప్పండి? ఈ నక్షత్రాలు ఉన్నాయే, ఇవన్నీ చంద్రుడి మీద ఆధారపడి ప్రకాశిస్తున్నాయి, గుర్తుపెట్టుకోండి. ఈ నక్షత్రాలు అనేవి ఏమిటి తెలుసండి? మీలో వచ్చే ఒక్కొక్క భావాలు, భార్య, భర్త, ఇల్లు, డబ్బు, ఇవన్నీ తారలు అన్నమాట. తలుకు తలుకుమనే తారలు. ఇవన్నీ మనసులో ఒక్కొక్క భావాలు. ఆ నక్షత్రాలు, ఆ తారలన్నీ ఎవరి మీద ఆధారపడి ప్రకాశిస్తున్నాయి? చంద్రుడనే మనస్సు మీద. అందుకనే చంద్రమా మనసో జాత. కానీ మనస్సు అనేది కూడా బాగా ఆలోచించండి, దేని మీద ఆధారపడి ప్రకాశిస్తుంది? ఆత్మ చైతన్యం మీద. మరి అక్కడ ఆ చంద్రుడు అనేటువంటి వాడు దేని మీద ఆధారపడి ప్రకాశిస్తున్నాడు? సూర్యుడి మీద. మరి సూర్యుడు దేని మీద ఆధారపడి ప్రకాశిస్తున్నాడు చెప్పండి? స్వప్రకాశ. వాడు ప్రకాశించడమే కాదు, నిత్య ప్రకాశ స్వరూపమే కాదు, వాడికి ఎదుగుదల తరుగుదల ఏమన్నా ఉందా చంద్రుల్లాగా? ఏమీ లేదు. పూర్ణంగా, నిత్యము, శాశ్వతంగా స్వప్రకాశ స్వరూపుడే ప్రకాశిస్తున్నాడు. అందుకనే జ్యోతిష్య శాస్త్రంలో కూడా ఆత్మా అర్కః అంటే ఆత్మస్వరూపాన్ని సూర్యుడితో పోల్చారు, చంద్రుణ్ణి మనసుతో పోల్చారు. అర్థమైందండి? కాబట్టి ఇక్కడ మనం లోపల ఆలోచిస్తుంటే నా ఉదేతి నా అస్తమ్యేతి ఆత్మా. ఉపనిషత్తు అంటుంది మనస్సు ఉదయిస్తుంది, మనసు అస్తమిస్తుంది, కానీ ఆత్మస్వరూపానికి ఉదయాస్తమనాలు లేవు. ఉదయించే మనస్సుకి సత్తాస్ఫూర్తినిస్తుంది, అస్తమించి పడినటువంటి మనసుని కూడా అలాగా ఉంచుతుంది. కాబట్టి ఆత్మచైతన్యానికి అస్తమనం కానీ ఉదయం కానీ లేదు, నిత్యం ఉండేటువంటిదే ఆత్మచైతన్యము. ఇప్పుడు బాగా ఆలోచించండి. కరెక్టే, ఈ ఆత్మచైతన్యమే నేను. అర్థమైంది? మరి అంతటా ఉన్నటువంటి బ్రహ్మ చైతన్యము నేను ఒకటెలా అవుతాము? ఒకటెలా అవుతావనంటే ఏం లేదబ్బాయ్, నీకు, నేను ఆత్మచైతన్యం అనుకుంటున్న నీకు, ఈ శరీరం వెలుపల కనిపించేటువంటి సమస్తము బ్రహ్మ చైతన్యం అనుకుంటున్నటువంటి దానికి మధ్యలో అడ్డుగోడ ఏమిటి చెప్పండి? ఉపాధి. ఈ ఉపాధి, ఈ గోడ, ఇదే గోడ. బ్రహ్మ చైతన్యానికి ఆత్మ చైతన్యానికి అడ్డు ఏమిటి? గోడ, ఉపాధి, ఈ దేహం. ఈ దేహం ఏమిటి విచారణ చేయండి. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయం, అవునా? పంచకోశాలు. ఇక్కడ ఉపనిషత్తు చాలా అత్యద్భుతంగా ఒక మాట చెప్తుంది. ఏముంటుందంటే అన్నమయము. మయము అంటే మయట్ వికారార్థే. మయము అంటే ఏంటి అర్థం? వికారము అని అర్థం. ఇక్కడ మనకు శాస్త్రం కూడా అదే అంటుంది. దేహేంద్రియ మనోబుద్ధి ప్రాణాహంకార సంహతౌ ఆత్మ సంకలనాత్ అగ్నేహి ఆత్మత్వం ప్రతిపాద్యతే. అద్భుతమైనటువంటి శ్లోకం మానసోల్లాస వార్తికంలో. దానికి ఏమంటారంటే ఆయన ఉపమానం కూడా చాలా అద్భుతమైన ఉపమానం ఇస్తారు. వహ్నిధీహి కాష్టలోహాదౌ వహ్ని సంకలనాదివ. ఒక ఇనప ముద్ద తీసుకొచ్చారు, అయఫ్ పిండం, ఇనప ముద్ద తీసుకొచ్చి దాన్ని నిప్పులో పడేశారనుకోండి. ఓ 5-6 గంటలు బాగా కాలిందనుకోండి, దాన్ని బయటికి తీశారనుకోండి. ఇప్పుడు దూరం నుంచి చూస్తే దాన్ని ఇనప ముద్ద అంటారా ఏమంటారు? ఫైర్ బాల్ అంటారా? ఫైర్ బాల్ ఈజ్ నో మోర్ అయఫ్ పిండం. ఇంకా ఐరన్ బాల్ కాదు, అది అదేంటిది? ఫైర్ బాల్. ఏంటండి బాబు నిప్పు బంతిలా ఉంది, ఏంటి ఇలా రౌండ్గా నిప్పింతలా ఉంది?
ఇప్పుడు అది నిజానికి అది ఏమిటది? ఇనుప బంతి. ఇప్పుడు నిప్పులో బాగా కాలిపోయిన తర్వాత ఏమైపోయింది? ఎర్రగా నిప్పు ఎలా ఉంది, అలా ఎర్రదనం వచ్చింది, ప్రకాశం వచ్చింది. ముట్టుకుంటే వేడి, అంటే దానికి స్వతహాగా లేనటువంటి ప్రకాశత్వం, స్వతహాగా లేనటువంటి ఉష్ణత్వం రెండు కూడా అది పొందిందని అంటే దానికి కారణం ఏంటి? అగ్ని. ఇప్పుడు ఎంతసేపు ఉంటుంది బాగా చూడండి, కొంతసేపు ఉంటుంది, మళ్ళీ అది పూర్తిగా పోయిన తర్వాత ఏమైపోతుంది? దాని స్వభావం బయటపడుతుంది. ఈ దేహం నువ్వు అడ్డనుకుంటున్నావు కదా, ఇది హద్దు అనుకుంటున్నావు కదా, బాగా ఆలోచించండి ఒక ముఖ్యమైన విషయాన్ని ఇక్కడ. ఈ శరీరం ఇంత చేతనవంతంగా ఉందని అంటే మాట్లాడుతుంది, చూస్తుంది, వింటుంది, తింటుంది, నడుస్తుంది, పట్టుకుంటుంది, ఇవన్నీ చేతనవంతమైనటువంటి క్రియలు జరుగుతున్నాయనంటే ఈ చేతనత్వం కలిగి ఉన్నటువంటి జడ దేహం దేనివల్ల చేతనత్వం కలిగి ఉంది? అయఫ్ పిండవత్, తప్తాయఫ్ పిండవత్, కాలినటువంటి ఇనుపబంతిలాగా అది స్వతహాగా. ఇనుపబంతి ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుంది అవునా, చల్లగా ఉంటుంది. కానీ నిప్పులో పడిన తర్వాత ఎలా ఉంది? ఎర్రగా ఉంది, వేడిగా ఉంది. అంటే భిన్నమైనటువంటి గుణాలు వచ్చేసేదానికి, విరోధమైనటువంటి గుణాలు. దానికి కారణం ఏంటి? తన నల్లతనం పోయింది, తన చల్లనితనం పోయింది, ఇప్పుడు ఎర్రగా ప్రకాశించే తత్వం వచ్చింది, ఉష్ణత్వము వచ్చింది. దానికి కానటువంటి గుణం దేనివల్ల వచ్చింది? అగ్ని యొక్క సంయోగం వలన. అలాగనే నువ్వు అనుకుంటున్నటువంటి దేహేంద్రియ మనోబుద్ధులు, ఈ సంఘాతం ఏదైతే ఉందో, ఇది ఒక బంతి. ఇది ఎందుకు ఇలా చేతనవంతంగా కనిపిస్తుందని అంటే ఆత్మ చైతన్యం ఇందులో ప్రకాశింపజేయడం వల్ల. ఆత్మ చైతన్యం వల్ల ఇదంతా కూడా చేతనవంతంగా ఉంది. ఈ దేహం గనుక పక్కకు తప్పుకుంటే ఆత్మ చైతన్యం నుంచి ఏమైపోతుంది? పనికిరాదు. అయితే ఇప్పుడు ఒక ప్రశ్న వేద్దాం. అయితేనండి ఇక్కడ మూడు ఉన్నట్టున్నాయండి. ఇప్పుడు డౌట్ వచ్చింది మనకు. ఏమిటి? మూడు ఉన్నట్టున్నాయి స్వామీజీ ఇక్కడ. ఏంటనంటే ఆత్మ చైతన్యం నేను, బ్రహ్మ చైతన్యం ఒకటి ఉంది, ఈ శరీరం ఒకటి ఉంది. ఇప్పుడు అర్థమైపోయింది పిచ్చివాడ, అసలు బ్రహ్మ చైతన్యం ఆత్మ చైతన్యం రెండే లేదు, ఉండేది ఒకటి అన్నప్పుడు మళ్ళీ దేహం ఎందుకు రా? మళ్ళీ వచ్చింది మీకు. ఇది కూడా అసత్కల్పార్థకం, అసత్కల్పన ఇది, ఈ దేహం కూడా. కాబట్టి ఇది రెండు లేదు ఇక్కడ, అసత్కల్పన. బాగా ఆలోచించండి, ఒక్కసారి లోపలికి వెళ్ళి ఒక్కసారి స్ఫురణ చూడండి. అసత్కల్పన మాత్రమే ఈ దేహేంద్రియ మనోబుద్ధులు అనేటువంటి ఈ కార్యకరణ సంఘాతం అంతా కూడా అసత్కల్పన ఇది. మరి అసత్కల్పన ఎప్పుడు అసత్యంగా కనిపిస్తుంది? నిద్రాసమయే. నిద్రలో దీనికి ఉనికి ఏమనుందా? లేదు. మేలుకున్నప్పుడు దీనికి ఉనికి ఉందంటే దాని దేనివల్ల ఉనికి వచ్చింది? ఆత్మ చైతన్యం వల్ల. లేకపోతే ఆ ఇనపబంతిలాగా పడి ఉంటుంది. ఆత్మ చైతన్యం వల్లనే దీంట్లో స్ఫురణ వచ్చింది. కాబట్టి నిజంగా ఇప్పుడు దేహం ఇంత చలనంగా, ఇంత అద్భుతంగా ప్రవర్తిస్తుందంటే దానికి కారణం ఏంటి చెప్పండి? మనస్సు. మనస్సు మేలుకుని ఆత్మ చైతన్యం యొక్క స్ఫురణతో అది కూడా తప్తాయఫ్ పిండవత్ ఫైర్ బాల్లా మారిపోయి ఆ చైతన్య స్ఫురణని ఇంద్రియాలకి అన్నిటికీ వ్యాపింపజేస్తుంది. అప్పుడు ఇది ఏమైపోతుంది? మంచి దీనికి తయారవుతున్నాం. ఇక్కడ అజ్ఞానంతో మనం ఏమనుకుంటున్నామంటే నేను అంటే ఈ దేహమే నేను అని భ్రమపడుతున్నాం. ఇక్కడ అదే అంటున్నారన్నమాట. దేహేంద్రియ మనో బుద్ధి ప్రాణాహంకార సంహతౌ ఆత్మ సంకలనాత్ అగ్నేహి ఆత్మత్వం ప్రతిపాద్యతే. అందుకనే నా కళ్ళు కనబడట్లేదు అనుకోండి, నేను గుడ్డివాణ్ణి. ఆ నేను అనేది ఆత్మ చైతన్యం. గుడ్డితనం దేనికి? కంటికి. ఇప్పుడు ఈ ఆత్మ చైతన్యం యొక్క స్ఫురణ వల్ల గుడ్డితనం కూడా ప్రకాశింపబడుతుంది. నేను గుడ్డివాణ్ణి అంటే అక్కడ ప్రకాశం ఉన్నట్టే కదండి. చెప్పండి ఇప్పుడు, ఒకటి ఇక్కడ చిమ్మ చీకటిగా ఉందనుకోండి, ఏముండో ఇక్కడ చీకటిగా ఉంది నాకేం కనిపించట్లేదంటే ఆ చీకటిని వీడు చూస్తున్నాడంటే వీడికి వెలుగుందా లేదా? వెలుగుంది కనుకనే చీకటిని కూడా చూస్తున్నాడు. ఇక్కడ వెలుతురుంది అన్నాడంటే వీడికి వెలుతురుంది కనుకనే. కాబట్టి బయటున్న వెలుతురుని గుర్తించాలన్నా, బయటున్న చీకటిని గుర్తించాలన్నా లోపల వీడికి ప్రకాశం ఉండి తీరాలి. లోపల వీడు ప్రకాశ స్వరూపుడు అయి ఉంటే అప్పుడు బయట చీకటిని, వెలుతురుని రెండింటిని కూడా గుర్తించగలడు. బాగా చూడండి. అలాగనే నేను గుడ్డివాణ్ణి అన్నానంటే నాకు లోపల జ్యోతి ఉంది.
నా కళ్ళు కనిపిస్తున్నాయి అన్నానంటే నాకు లోపల జ్యోతి ఉంది. కాబట్టి ఆత్మ జ్యోతి స్వరూపం నేను. ఆ జ్యోతి స్వరూపమే ప్రకాశించే నాకు గుడ్డితనము లేదు. కళ్ళు కనపడుతుంది అన్నది ఇంద్రియం యొక్క గుణమే కానీ, ఇంద్రియ ధర్మమే కానీ ఆత్మధర్మం కాదు. కాబట్టి ఎవరైతే ఈ శరీరాన్ని, దేహేంద్రియ మనోబుద్ధుల్ని ఎవడైతే అర్థం చేసుకుని అసత్ కల్పేషు భావేషు జడేషు క్షణనాశిషు అస్తిత్వం చ ప్రకాశత్వం నిత్యాత్ సంక్రామతి ఈశ్వరాత్, ఎవరైతే అసత్కల్పనలైనటువంటి భావాలలో ఏ ఆత్మ చైతన్యం స్ఫురించడం వల్ల సత్యంగా భాసిస్తుందో ఆ అస్తిత్వం కానీ ప్రకాశత్వం కానీ ఆత్మ చైతన్యానిది అని గుర్తించిన వాడికి పునరావృత్తిర్భవాంబోనిదవు, వాడు మళ్ళీ ఈ భవ అంబుది అంటే ఈ సంసారంలో పడడు. వాడికి మళ్ళీ యద్గత్వానని వర్తంతే తద్ధామ పరమం మమ, అక్కడికి మోక్షాన్ని పొందుతాడు. ఆ ఉపదేశాన్ని, తత్వమసి అనే మహావాక్యాన్ని ఉపదేశం చేసి నన్ను కూడా ఆ పరమాత్మ స్వరూపాన్ని, బ్రహ్మ చైతన్యమే నేను, ఆత్మ చైతన్యము బ్రహ్మ చైతన్యమైనటువంటి అఖండమైనటువంటి ఏక చైతన్యమే నేనని బోధించే ఆ దక్షిణామూర్తికి నా నమస్కారములు. తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. బాగుందండి, చాలా బాగుంది స్వామీజీ. మరి ఇక్కడ నాకు డౌట్ వస్తుందండి, కళ్ళు చూస్తుంది, ముక్కు వాసన పీలుస్తుంది, చెవులు వింటున్నాయి, నోరు మాట్లాడుతుంది, మరి మాట్లాడే గుణం, మాట్లాడే ధర్మం నోటికి, చూసే ధర్మం కంటికి, ఇవన్నీ ఉన్నాయి కదా. మరి ఆత్మ చైతన్యం ఒకటే అయితే ఇన్ని రకాలుగా ఎలా బయటకు వస్తుంది? ఒక్కటిగానే ఉండాలి కదా, అది ఎదురు చూడటమైనా చూడాలి, లేకపోతే వినడమైనా వినాలి, లేకపోతే మాట్లాడటమైనా మాట్లాడాలి. ఇన్ని క్రియలు చేస్తుంది ఆత్మ చైతన్యం? చేయదు. మరి ఆత్మ చైతన్యానికి ఏది లేదంటున్నారు, అది ఒకటే అంటున్నారు, మరి ఇన్ని క్రియలు జరుగుతున్నాయి కదా. అంటే ఈ క్రియలు జరిగేది దేని యొక్క ధర్మం? ఇంద్రియ ధర్మాలవి. హరి ఓం తత్సత్.